ఈరోజు బ్రోకోలీ కూర తయారు చేస్తాము. బ్రోకోలీని బాగా శుభ్రం చేయాలి. క్యాలీఫ్లవర్ లో లాగా పురుగులు కూడా ఉంటుంది. బాగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో వేసి పసుపు ఉప్పు వేసి దాన్ని శుభ్రం చేసి తీసుకున్నాము. దీనికోసం కావలసినవి ఆయిల్, జీలకర్ర, ఇంగువ, అల్లం పచ్చిమిరపకాయ, కరివేపాకు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, గరం మసాలా, టమోటా పేస్ట్ తీసుకున్నాము, కొత్తిమీర గార్నిష్ కోసం, బ్రోకోలీ. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తాము. బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. టమోటా పేస్ట్ కూడా వేస్తున్నాను. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు బ్రోకోలీని వేస్తూ ఉన్నాను. ఆయిల్ వదిలిన తర్వాత బ్రోకోలీని వేస్తున్నాను. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. మూత ఉంచి 2-3 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఉడికిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాను.